హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ లక్ష్మి మహేష్. నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అంతా మర్చిపోకండి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, ఇంకా మేమైతే హైదరాబాద్కి వచ్చేస్తున్నాం అన్నమాట. వచ్చేసే రోజు మేము ఏమేమి తీసుకున్నాను, ఎలా ఉన్నాము, ఏంటి అని చెప్పేసి వ్లాగ్ అన్నమాట. ఇప్పుడైతే నేను అమ్మమ్మ మా హస్బెండ్ కలిసేసి చేపల మార్కెట్కి అయితే వెళ్తున్నాము, బందర్లోనే చేపల మార్కెట్కి. ఎందుకంటే నేను హైదరాబాద్ తీసుకెళ్ళడానికి రొయ్యలు కొనుక్కోవడానికి అయితే వెళ్ళాను. అలాగే అమ్మమ్మ మాకు ఇంట్లో తినడానికి కూడా రొయ్యలు, ఇంకా రొయ్యలు తీసుకుందామనే వెళ్తున్నాము. తక్కువ రేటు ఉంటాయి కదా అని చెప్పేసి ఊర్లో నుంచే తీసుకుని వద్దామని చెప్పి అయితే ఆగిలేసుకుని తీసుకొని వద్దామని చెప్పి వెళ్తున్నానమాట తీసుకోవడానికి రొయ్యలు. ఇంకా ఎన్ని రొయ్యలు ఎన్ని చేపలు ఇవి ఉంటాయి కదా అవి కూడా అనమాట. ఇక్కడ హైదరాబాద్లో వచ్చేసి చట్టాకు 30 రూపాయలు అవి ఎన్నో రావు, ఒక గుప్పిడి వస్తాయి అనమాట. సరే ఇంకెలాగో వచ్చాం కదా ఇక్కడ దాకా అని చెప్పి ఎన్ని రొయ్యలు కూడా తీసుకుని వెళ్దామని చెప్పి అయితే వెళ్ళామన్నమాట మార్కెట్కి. ఇంకా ఎండలు అయితే మామూలుగా లేవన్నమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి తీసుకుని అవి చేపించుకునేంతలోపు నాకు చెమటలు కారిపోయినాయి అనమాట, చాలా ఎండ అనిపించింది. ఇక్కడైతే కవర్స్ ఇస్తారు కదా, అమ్మమ్మకు తెలిసిన వాళ్ళు ఉంటే కవర్ తీసుకుంటుంది, అంటే ఉల్లి బొందు ఏమంటే కరేపాకు ఇవి తీసుకుంటే కవర్ ఇస్తారన్నమాట ముందే లోపలికి వెళ్ళే ముందు మనకి. ఇంకా ఇటు సైడ్ ఏమో చికెన్, ఏట మాంసం ఇవి అనమాట, మటన్, ఇంకా ఏమంటే తలకాయ కాళ్ళు ఇవి అమ్ముతారనమాట ఇటు సైడ్. ఇటు సైడ్ ఏమో చేపలు, పీతలు, ఇంకా ఏంటి అటు కానీ చెల్లొచ్చు అటెళ్ళి అటు తిరిగి వస్తుంది. ఏమి లేవు ఇక్కడ చేపల మీద దశవారం కాదు అందరూ సరిగ్గా లోపల నుంచి వెళ్ళాలా? అన్నీ ఎంతకిస్తా? అన్నీ ఎంతకిస్తా? చెప్పు మళ్ళీ చెప్తుందా? ఇంకా మేము వెళ్ళేసరికి 10:30 అలా అయిపోయేది అనమాట టైము. అందరు అమ్ముకుని ఇంటికి కూడా వెళ్ళిపోయారు సగం మంది. ఇంకా ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోవాలి కదా అని చెప్పి ఇంకా మేము తిరుగుతున్నాం అనమాట. మేము వచ్చింది రొయ్యల కోసం కదా, రొయ్యల కోసము పీతల కోసం అనమాట. ఇంకా అవి కోసం వెతుకుతున్నాము. అంటే రొయ్యలు ఇక్కడ తినడానికి చిన్నయినా పర్లేదు, ఊరు తీసుకెళ్ళేటి చిన్న ఎందుకు ఇంకా అని చెప్పి పెద్దవాటి కోసం అయితే తిరుగుతూ ఉన్నామన్నమాట. ఇవి అంత టేస్ట్ అనిపించవు కానీ దీనికంటే కొంచెం చిన్న సైజు ఉంటే అవి దానికోసం అయితే తిరుగుతున్నాము. ఇంకా సొర చేపలు ఇవి కూడా ఉన్నాయన్నమాట, పెద్ద పెద్ద చేపలు ఇక్కడ తీసుకున్నామన్నమాట. మేము ఈ 2 పోగులు తీసేసుకున్నాను. ఏమంటారు ఎంతో చెప్పిందండి, 700 800 చెప్పింది. ఇంకా మేము వచ్చేసి 400కి తీసుకున్నాము. నాలుగు వందల 450 అంట. లేదు ఇప్పుడు 400 అంది వద్దులే. మేము అన్నప్పుడు 200 తీసుకుని వండు మరి ఎంత ఇస్తామా? 150 బట్టుకోమా? ఈ చిన్న చిన్నగా ఉంటాయి కదా, ఎంత అవుతాయి అమ్మగా? ఎండి
ఇంకా ఇప్పుడైతే ఆ మమ్మకి మాకు రొయ్యలు తీసేసుకొని వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు చెప్పాను కదా ఎన్ని చేపలు అవి కూడా తీసుకోవాలని చెప్పేసి, ఎన్ని చేపలు ఎన్ని రొయ్యలు ఇవి ఉన్నాయన్నమాట. ఆ మా అక్క వచ్చేసి ఎన్ని చేపలు ఇచ్చింది, ఇంకా రొయ్యలు తీసుకుందామని అయితే వచ్చాను అన్నమాట. రొయ్యలు తీసుకుని ఒక 1/2 కిలో నేమో తీసుకున్నాను అంతే. ఏడు చెప్పు అయ్యా, మరి ఇది అంత రేట్లు చూస్తున్నావు? లేకపోతే 1/2 కిలో ఎంతకిస్తా చెప్పు, మళ్ళీ ఇచ్చినాక మళ్ళీ రేట్లు ఇచ్చేయి బాగా. అది 170 లేదు, ఏమి లేదు, 100 ఎత్తాలే. 150 లేదు, పెద్ద ఇవ్వడం అంత పెద్ద ఇవ్వండి, మాకు తెలుసు. ఏం కాదు, తీసుకుంటామా. ఇంకా అవి కూడా తీసేసుకొని ఇంకా గోంగూర ఏమంటారు, గోంగూర తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. చెప్పాను కదా స్టార్టింగ్ మనకి కవర్స్ ఇస్తారు కరేపాకి కొత్తిమీరకి ఇలా అని చెప్పేసి, ఇంకా వాళ్ళ దగ్గరే మాకు కవర్ ఇచ్చిన ఆయన దగ్గరికి వెళ్తున్నాము అన్నమాట. ఏమంటారు గోంగూర తీసుకోవడానికి అంటే అక్క వస్తుందని చెప్పేది, ఇంకా గోంగూర రొయ్యలు వండుదామని చెప్పి అయితే గోంగూరకి పచ్చిమిరకాయలకి వెళ్ళింది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఆ రొయ్యలు ఒలిపించుకోవాలి. పెద్దవి అంటే మనం ఒలిసేయచ్చు, పెద్దగా ఉంటాయి కాబట్టి టైం అంత ఏం కాదు. చిన్న అంటే మాకు ఆల్రెడీ అప్పటికి 10:30 అయిపోయింది, మేము 1 గంటకల్లా బయలుదేరాలన్నమాట. బందర్ నుంచి విజయవాడకి వెళ్ళిపోవాలి. ఇంకా చిన్నవి ఒలిపించేద్దాము, 10 నిమిషాలు ఒలిచిచ్చేస్తారు కదా అని చెప్పేసి అయితే ఒలిపిస్తుంది. మీకు చెప్పాను కదా ఇవి 50 రూపాయలు అన్నమాట పీతలు, ఎన్ని 4 ఏమో వచ్చినాయి అంటే వాళ్ళని అడిగింది అన్నమాట అమ్మమ్మ ఏమని చెప్పేసి, ఇంకా 4 ఇచ్చారనమాట 50 రూపాయలకి. అదే ఇక్కడ అయితే బాగానే ఉండు నా కోసం అన్నమాట. పీతలు నాకు చాలా ఇష్టము, చిన్నప్పటి నుంచి పీతలు అంటే పిచ్చి. ఇంకా నా కోసం తీసుకుంది అన్నమాట పీతలు వచ్చేసి. ఇంక ఇవన్నీ తీసుకుని ఇంటికి వెళ్ళి అమ్మమ్మేమో వంట చేస్తుంది అన్నమాట. మేమైతే రైతు బజార్కి వచ్చాము, ఆ రోజు ఫ్రెష్గా ఉండేయని చెప్పేసి కూరగాయలు ఏమైనా తీసుకెళ్దామని చెప్పి వచ్చానమాట. ఇక్కడ ఏం కనిపించలేదండి, ఓన్లీ వంకాయలు పచ్చిమిర్చే కనిపించినాయి నాకు మార్కెట్ మొత్తంలో. ఏమన్నా ఉంటాయేమో అనుకున్నాను, అన్నీ ఏమంటారు వంకాయలే, ఎక్కువ వంకాయలే కనిపించినాయి. ఇంకా తీసుకుని మళ్ళీ రిటర్న్ అవుదామని చెప్పి అయితే వచ్చామన్నమాట లోపలికి. ఇది ఎంట్రన్స్. ఇంకా ఆ రోజు లేచింది అదృష్టమో తెలియదు కానీ ఆ రోజు అయితే నాకు చాలా అంటే చాలా పెద్ద ప్రమాదమే తప్పింది, యాక్సిడెంట్ అయ్యేది. జస్ట్ మిస్ పడ్డాము, కాకపోతే దెబ్బలైతే ఏం తగలలేదు అన్నమాట. ఆ రోజు అయితే చాలా లక్కీ అనిపించింది, లైఫ్లో ఫస్ట్ టైం నేను యాక్సిడెంట్ అవ్వడం, నేను బండి ఎక్కిన బండి వేరే బండి గుద్దుకోవడం అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి సోర్ చెప్పించుకుంటున్నాను అనమాట, ఎప్పుడు ఊరు వెళ్ళినా వచ్చినప్పుడు కంపల్సరీ చెప్పించుకుంటాను మా అత్తయ్యది అన్నయ్యది అనమాట. ఇంకా చోదంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను, అంటే మన చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వీళ్ళ దాంట్లోకి వచ్చి మనకి ఏమైనా చెప్తారనమాట మనం అడిగితే. సంతోషం జీవత్తనే, అందుకు నేను ఎవరు అంబికత నోరు గలవాడిని, ఇంత భ్రమత గలవాడిని, అమ్మంతి సొత్తులు సొత్తులు కాదా, చక్క పైరు గమ్ము నన్ను మర్చిపోయావు నువ్వు, ఎందుకు మర్చిపోతావు వేసారుగా, ఎవరి దారు వాళ్ళు అయ్యింది నా దారు కూదరయ్యిందో అనుకునేది, అమ్మ ఎందుకు పుట్టను నా బలకం ఉంది, ఇంత బలకం కాదా, ఇంకా ఉంటారు అమ్మా అయ్యిందో కదా, అమ్మ 4 రూపాయలే అచ్చట ముచ్చటమ్మా నేను పడ్డానే అయ్యిందో, అమ్మ పెట్టేమంటావా ఎంత ఆనందం అయ్యింది అన్నవి, ఎంత బాధపడుతున్నావుగా, కుదిరేది మనిషి అంటేది ముప్పుడు మీద అన్నము సభస్థ అనిపిస్తానమ్మ, నేను సంతోషం చేస్తే నమ్ముతావా, నా బలగమే. ఇంకా సోదిలోకి వచ్చింది ఎవరు అంటే మా అన్నయ్య అనమాట, మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి. నాకు చాలా ఇష్టము, అండ్ నేను ఎప్పుడు ఊరు వెళ్ళినా కంపల్సరీ అత్తయ్యది అనేది అడగకుండా అయితే రానమాట. అండ్ మీకు వీడియో తీస్తున్నాను కాబట్టి నేను అంత ధైర్యంగా కూర్చున్నాను, లేకపోతే నా కళ్ళలో నుంచి మా అన్నయ్య వస్తే వాటర్ వచ్చేస్తాయి, కాకపోతే కంట్రోల్ చేసుకున్నాను.
నాకు ఈమె చెప్పేది అంతగా అర్థం కాలేదు కానీ ఇంకొక వేరే టామ్ వస్తుంది అన్నమాట. ఆమె చాలా క్లియర్గా అర్థమవుతుంది, అంటే వాళ్ళు ఏం చెప్తున్నారో మనకి ఏంటని చెప్పేసి. ఈమె అంతా నాకు అంత అర్థం కాలేదు, కాకపోతే కొంచెం అర్థమైంది. అండ్ ఇంకా సో చెప్పించుకుని లంచ్ చేసేసి మేము అయితే స్టార్ట్ అయిపోయాము. విజయవాడకి అప్పటికే చాలా లేట్ అయిపోయిందనమాట. లేట్ అవ్వడమేమో కానీ ఈ బస్సు అయితే నిజంగా చాలా స్లో వెళ్తుందండి. ఎన్నిసార్లు తిట్టుకున్నానంటే ఆల్రెడీ మనకి టైమ్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది అన్నమాట మనం విజయవాడ దిగాక రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి. ఇంకా అలాగే భయపడుకుంటూ వచ్చేసాము. అప్పటికైతే ఇంకా ట్రైన్ రాలేదు, ఇంకా టికెట్ తీసుకుని లోపలికి వచ్చేసాము. ఇంకా ఇప్పుడు ట్రైన్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం అన్నమాట. ట్రైన్ ఎక్కేదాకా కూడా టెన్షనే, మనకి సీటు దొరుకుతుందా లేదా అని చెప్పేసి. ఇంకా ట్రైన్ కూడా ఎక్కేసాము, సీట్లు అయితే దొరికినాయి అన్నమాట. అటు సైడ్ ఏమో మా హస్బెండ్ వాళ్ళకి, ఇటు సైడ్ నాకు దొరికినాయి. ముగ్గురు కూర్చోవచ్చు బట్ ఖాళీ ఉంది కదా అని చెప్పేసి నేనైతే ఇటు సైడ్ కూర్చున్నాను. ఇంకా బ్రిడ్జ్ అయితే వెళ్తుందన్నమాట. కాకపోతే మొన్న మనం ఆ ట్రాక్ మీద నుంచి వచ్చాం. పువ్వులు తెంపేశారు చూడు కనుక. తీస్తున్నా పడేసేయి. ట్రైన్ ఎక్కామే కానీ చిన్న టెన్షన్ అయితే ఉందన్నమాట. ఇది జనరలా లేకపోతే రిజర్వేషనా అని. అంటే నేను త్రీ టైమ్స్ అయితే ఈ ట్రైన్లో ట్రావెల్ చేశాను బట్ ఈ సీట్లు ఎప్పుడు రాలేదన్నమాట.
మరి ట్రైన్ బోగి ఇట్లా మార్చారో తెలియదు కానీ భయం అయితే అయ్యింది. చాలాసేపు చాలా మందిని అడిగాను, ఒక ముగ్గురు నలుగురిని అడిగాను, ఇది జనరలా లేకపోతే రిజర్వేషన్ అని చెప్పేసి జనరలే అని చెప్పారు. ఇంకా సరే అని చెప్పి కూల్గా కూర్చున్నాం అన్నమాట. మనస్ వెళ్ళిపో వెళ్ళిపో, తప్పిపోతారు తప్పిపోతారు. ఇంకా చూడాలి సమోసా పైసా ఇన్ని దగ్గర ఉన్నాయిగా, ఈ మరి కొని పెడతా. మానస్ గడ 20 రూపాయలు అవే ఆకిన్ రాదు, ఇంకా దీపేశాడు ఐకిన్. ఏ వీడు 20 రూపాయలు లేవు లేదా, ఆనియనేనా ఫైవ్ హండ్రెడ్ చేంజ్ కళ్ళు మూసేయడి. ఏ మానస్ మానస్, అదిగో అక్కడ ఏమి వెళ్తుంది చూడటు, అటు ఏమి వెళ్తుంది రా, అటు ఏమి వెళ్తుంది, అగో అక్కడ చూడు ఏమ పోతుంది. స్ప్రైట్ స్ప్రైట్ ఇక్కడ ఎందుకు వారిని డైవర్ట్ చేస్తున్నామంటే, ఇంకా ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి స్టార్ట్ అండి, ఏదో వచ్చినా అడుగుతున్నాడు. ఇంకా అందుకే మనం వెళ్ళినప్పుడు వాడిని ఏదో ఒక విధంగా అటు డైవర్ట్ చేసి ఇంకా అవి వెళ్ళేది వినకుండా చూడకుండా అయితే చేస్తున్నాం అనమాట. ఒకటండి ఇప్పిస్తాము, వెళ్ళిన ఎలా అడుగుతాడు అనమాట. ఇప్పుడేమో బిస్కిట్స్ ఏమో వెళ్తున్నాయి అనమాట, అందుకే కూల్ డ్రింక్స్ అనమాట, కూల్ డ్రింక్స్ వెళ్తున్నాయి అందుకే అటు డైవర్ట్ చేసాము. ఇదిలో చూడలేక పోతున్నా నేనైతే. ఇప్పుడే పుట్టిండు ఒక్కసారి పడుకో, నువ్వు పడిపోయినట్టు నేను తీసేస్తా సరేనా. అరే మంచిగుంది కదనే, మంచి పడుకో, నన్ను ఇట్లా ఊపుతా ఇట్లా సరేనా, ఇదిగో నిచ్చోడు. ఇంకా టైం పాస్కి అయితే వాడికి అలా చున్నీతోటి ఉయ్యాల కట్టి పడుకోబెడదామని చేసాడు. వాడు పడుకోడంట, కూర్చునే ఉంటాడంట, కూర్చుని పెట్టి ఊపాలంట. వద్దురా ఒక్కసారి పడుకో చూద్దాం ఎలా ఉంటావు అని చెప్పంట అసలు వినట్లేదన్నమాట. ఇట్లా టైం పాస్ చేసుకుంటూ మా జర్నీ అయితే ఎండ్ అయిపోయిందనమాట. సికింద్రాబాద్లో దిగేస్తాము కొంతసేపు అయితే. ఇంకా వీడు పడుకున్నాడు. ఇంకా మేము సికింద్రాబాద్లో దిగేసి ఇంకా నైట్ ఏమొండుకుంటామని చెప్పి ఏమన్నా ఫుడ్ తినేసి వెళ్దామని చెప్పి ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసామన్నమాట సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయట. ఇంకా ఇవి తినేసి క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే. టైం వచ్చేసి 12 అవుతుంది అనమాట, 12:12 అవుతుంది.
ఇంకా మానస్ అలిగాడు, వాడికి బిర్యానీ కావాలన్నాడు. ఇంకా మేము ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసరికి వాడు అలిగాడు అన్నమాట. సో మా ఫుడ్ అయితే వచ్చేసింది అన్నమాట. ఇది వ్లాగ్ అయితే, వ్లాగ్ నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.